డేట్ అండ్ టైం గురించి ఎలా డిస్ప్లే చేస్తుందో చూద్దాం. సో లాస్ట్ వీడియోలో మనం క్యాలెండర్ గురించి చూసాం కదండి, ఈ వీడియోలో డేట్ అండ్ టైం గురించి చూద్దాం. ఓకే, సో డేట్ అండ్ టైం ఎలా తీసుకున్నా, ఈ మాడ్యూల్ అనేది ఎలా వర్క్ అవుతుంది పైథాన్ లో చూద్దాం. సో మీరు కరెంట్ డేట్ అండ్ టైం డిస్ప్లే చేయాలి అనుకున్నప్పుడు ఈ మాడ్యూల్ యూజ్ చేస్తారు. సో చూద్దామండి, ఇది బేస్ చేసేసుకున్నాం కూడా. సో ఇంపోర్ట్ డేట్ టైమ్ అనే మాడ్యూల్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ వేరియబుల్ ఏదైనా ఇచ్చుకోవచ్చు మీరు. నేనేంటి డేట్ టైమ్ అండర్ స్కోర్ ఆబ్జెక్ట్ అనేసి ఇచ్చాను. సో డేట్ టైమ్ డాట్ నౌ. సో ఇప్పుడు టైం ఎంత అనేసి ఇవ్వడానికి ఈ టైం వస్తుంది. నెక్స్ట్ ప్రింట్ టైం ని ప్రింట్ డేట్ టైం ని ప్రింట్ చేస్తున్నాను. సో రన్ చేస్తున్నాను, రన్ పిరమిడ్ అనేసి అంటున్నాను. సో ఇప్పుడు మనకి ప్రజెంట్ డేట్ టైం ఎంతనో చూపిస్తుంది. సో ఇవాళ 2027/7 టైం వచ్చేసి నా సిస్టమ్ లో 11:31 అనేసి ఇట్లా ఈ విధంగా సెట్ చేసి పెట్టున్నాను అన్నమాట. సో ఈ విధంగా వస్తుంది డేట్ అండ్ టైం. సో ప్రజెంట్ ఎంత టైం అయితే అంత టైం వస్తుంది, ఏ డేట్ అయితే ఆ డేట్ వస్తుంది. సో ఈ విధంగా డేట్ టైం అనేది యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు కరెంట్ డేట్ డిస్ప్లే చేయడానికి ఏం చేస్తాం. సో సేమ్ మాడ్యూల్ అన్నమాట, ఇంపోర్ట్ డేట్ టైం. సో ఇక్కడ ఏంటి అని అంటే మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్ లో డేట్ టైమ్ డాట్ నౌ అన్నాం. సో అప్పుడు ఏమొస్తుంది, డేట్ టైం వస్తుంది. సో ఇక్కడ ఏంటి, ఇవాళటి డేట్ కరెంట్ డేట్ రావడానికి ఓన్లీ డేట్ టైం కాకుండా ఓన్లీ డేట్ రావడానికి ఇది యూజ్ చేస్తాం. సో చూడండి, సో డేట్ టైం డాట్ డేట్ డాట్ టుడే and print date object. So let me run this. So ఈ విధంగా ఇవాళ డేట్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఏంటి, సో కామన్ గా యూజ్ చేసే మాడ్యూల్స్ ఏంటి అంటే డేట్ క్లాస్, టైమ్ క్లాస్, డేట్ టైమ్, టైమ్ డెల్టా, డేట్ టైమ్ డాట్ డేట్ క్లాస్, ఇవన్నీ యూజ్ చేస్తాం. సో మరి ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. కరెంట్ డేట్ టుడే అనేసి ఈ విధంగా ఇచ్చినా కూడా వస్తుంది. అంటే ఏంటి అంటే ఇక్కడ చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ చూడండి, ఇది ప్రీవియస్ ఎగ్జాంపుల్, డేట్ టైమ్ డాట్ డేట్ డాట్ టుడే అనేసి ఇచ్చాను కదా. సో అది ఫ్రమ్ డేట్ టైమ్. సో డేట్ టైమ్ నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాను. ఏంటి, ఇంపోర్ట్ డేట్, డేట్ ని ఇంపోర్ట్ చేస్తున్నాను. టుడే ఈక్వల్ టు డేట్ డాట్ టుడే. సో మీరు ఎప్పుడైనా స్టోర్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ విధంగా, లైక్ సేవ్ చేసుకోవడానికి ఈ విధంగా కరెంట్ డేట్ ఈక్వల్ టు 2027. సో ప్రీవియస్ దానిలో కూడా యూజ్ చేసుకోవచ్చు, ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు, రెండు సేమ్ ప్రీవియస్ చూపించిన దానిలో. నెక్స్ట్ ఏంటి, గెట్ డేట్ ఫ్రమ్ టైమ్ స్టాంప్. సో వచ్చిన టైమ్ స్టాంప్ నుంచి, సో ఇక్కడ నేను టైమ్ స్టాంప్ అనేది ఇచ్చాను ఇట్లా ర్యాండమ్ గా. సో ఇచ్చిన టైమ్ స్టాంప్ నుంచి డేట్ రావడం ఎలా. సో వీ ఆల్సో క్రియేట్ డేట్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ ఏ టైమ్ స్టాంప్. యూనిక్స్ టైమ్ స్టాంప్ ఇస్ నంబర్ ఆఫ్ సెకండ్స్ బిట్వీన్ పర్టికులర్ డేట్ అండ్ January 1, 1978 UTC. యూ కెన్ కన్వర్ట్ ఎ టైమ్ స్టాంప్ టు డేట్ యూజింగ్ దిస్ మెథడ్. సో అదే మెథడ్ యూజ్ చేసుకున్నాం ఇక్కడ చూద్దాం. సో చూడండి, ఫ్రమ్ డేట్ టైమ్ ఇంపోర్ట్ డేట్, డేట్ టైమ్ నుంచి ఇంపోర్ట్ డేట్ చేస్తాను. ఏంటి, డేట్ డాట్ ఫ్రమ్ టైమ్ స్టాంప్, టైమ్ స్టాంప్ ఇచ్చినాను. సో ప్రింట్ డేట్ ఈక్వల్ టు కమా టైమ్ స్టాంప్. సో ఇది ప్రింట్ చేయమని అంటున్నాను. అంటే ఇక్కడ ఇచ్చిన టైమ్ స్టాంప్ నుంచి నేను డేట్ అనేది ప్రింట్ చేయాలి. సో చూద్దాం ఏం ప్రింట్ చేస్తుందో.
చూడండి, డేట్ ఈక్వల్ టు 2012 1 11. ఈ విధంగా మనకి ఇచ్చిన టైం స్టాంప్ నుంచి ఇస్తుంది. అంటే మీకు టైం స్టాంప్ ద్వారా టైం స్టాంప్ నుంచి కూడా మనం డేట్ అనేది తీసుకురావచ్చు అన్నమాట. నెక్స్ట్ చూద్దాం, ప్రింట్ టుడేస్ ఇయర్ మంత్ అండ్ డే. ఇవాళ డేట్ మంత్ ఇయర్ అన్ని కావాలి అన్నప్పుడు ఏం చెయ్యాలి అంటే, లైక్ ఇంతకుముందు మనం ఇయర్ టైమ్ అన్ని చూసాం కదా. సో ఇప్పుడు చూద్దాము అన్ని ఒకటే లాగా రావడానికి ఏం చేయాలి, ఒకటేసారి రావడానికి. సో ఇక నేను ప్రింట్ కరెంట్ ఇయర్ టుడే డాట్ ఇయర్ అండ్ ప్రింట్ కరెంట్. సో టుడే డాట్ ఇయర్ లో, సో టుడే లో ఏముంది, డేట్ డాట్ టుడే అని ఇచ్చాను, ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో టుడే డాట్ ఇయర్ టుడే డాట్ మంత్. సో లెట్ మీ రన్. So current year is 2020, current month is 7, current day is 7, 7-7-2020, what a nice date kada. So ee vidhanga chesukochandi. Next enti anante time object to represent time. So manam oka object ichi, so chudam idi ela anedi. So paste chesidam. సో ఇక్కడ టైం అనేది అవర్ ఈక్వల్ టు 0, మినిట్స్ ఈక్వల్ టు 0, సెకండ్స్ ఈక్వల్ టు 0 అనుకుంటే, లైక్ ఏ ఈక్వల్ టు టైం. సో ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాను ఏంటి, ఫ్రమ్ డేట్ టైం నుంచి ఇంపోర్ట్ టైం ని ఇంపోర్ట్ చేశాను. సో మనకి ఇప్పుడు టైమే కదా కావాల్సింది, సో టైం ని ఇంపోర్ట్ చేశాను. సో ఏ ఈక్వల్ టు టైం, ఏ అనే వేరియబుల్ లో టైం ని సేవ్ చేస్తున్నాను. సో ఇక్కడ టైం ని ప్రింట్ చేయమని అడుగుతున్నాను. నెక్స్ట్ బి అనే వేరియబుల్ లో టైమ్ 11:34:56, సో బి అనేది స్టోర్ అవుతుంది. సి లో అవర్ ఇచ్చా, మినిట్స్ ఇచ్చా, సెకండ్స్ ఇచ్చా. సో నెక్స్ట్ ఏంటి, డిలో సేమ్ అవర్స్, మినిట్స్, సెకండ్స్, మైక్రో సెకండ్స్ కూడా ఇచ్చారు. సో ఈ విధంగా చూద్దాము మనకి ఏం అవుట్పుట్ వస్తుంది అంటే, లైక్ మనం అన్ని ఇచ్చి కూడా ఈ విధంగా చూసుకోవచ్చు. సో ఏలో ఏమి ఇవ్వలేదు నేను, 0 మినిట్స్, 0 సెకండ్స్, 0 అవర్స్, అవర్స్, మినిట్స్, సెకండ్స్. నెక్స్ట్ బి లో చూడండి, అవర్స్, మినిట్స్, సెకండ్స్. ఇక్కడ కూడా సి లో అవర్స్, ఇక్కడ ఏంటి అని అంటే నేను జస్ట్ ఇక్కడ పాస్ చేశాను 11:34:56 అని పాస్ చేశాను. ఇక్కడ ఏంటి, అవర్ అని ఇచ్చా, మినిట్స్ అని ఇచ్చా, సెకండ్స్ అని ఇచ్చా. ఇక్కడ ఏంటి, మైక్రో సెకండ్స్ కూడా డిసైడ్ ఇచ్చినారు. కాబట్టి ఈ విధంగా టైం ఫార్మాట్ లో, లైక్ 11:00 ఈ విధంగా టైం లాగా డిస్ప్లే చేస్తుంది ఇది అన్నమాట. సో నెక్స్ట్ చూద్దాము, ప్రింట్ అవర్, మినిట్, సెకండ్స్ అండ్ మైక్రో సెకండ్స్. సో ఇప్పుడే చూసాం కదండి ఎలా ప్రింట్ చేయాలో, ప్రింట్ అవర్స్, మినిట్స్, మైక్రో సెకండ్స్. సో ఇక్కడ చూద్దాము డేట్ టైం డాట్ డేట్ టైం, ఇది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఇంతకుముందు మనం చెప్పినట్టు. సో ద డేట్ టైమ్ మాడ్యూల్ హ్యాస్ ఎ క్లాస్ నేమ్డ్ డేట్ క్లాస్ దట్ కెన్ కంటైన్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ బోత్ డేట్ అండ్ టైమ్ ఆబ్జెక్ట్స్. అంటే ఏంటి అని అంటే మొత్తం డేట్ ఆబ్జెక్ట్స్ ఉంటుంది, టైమ్ ఆబ్జెక్ట్స్ ఉంటుంది. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. సో ఇంతకుముందు చూసినట్టే ఒక ఎగ్జాంపుల్, లైక్ అవర్, అవర్, మినిట్స్, సెకండ్స్, మైక్రో సెకండ్స్. ఇక్కడ ఇయర్, మంత్, డే ఇచ్చాను. సో చూద్దాం ఏమవుతుందో, ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే ఏం వస్తుందో చూద్దాం. సో ఇక్కడ ఫ్రమ్ డేట్ టైం నుంచి డేట్ టైం ని ఇంపోర్ట్ చేస్తున్నాను. ఏ ఈక్వల్ టు డేట్ టైమ్ ఆఫ్ ఇయర్, మంత్, డే, ప్రింట్ ఇయర్ అంటున్నాను. అన్నప్పుడు ఏమొస్తుంది మనకి, ఇయర్, మంత్, డే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇయర్, మంత్, డే, అవర్, మినిట్స్, సెకండ్స్, మైక్రో సెకండ్స్ కూడా ఇచ్చింది. సో చూడండి, వావ్, 18:11:28 ఇక్కడ ఇచ్చింది. నెక్స్ట్ టైం వచ్చేసి 0:00. నెక్స్ట్ ఎందుకంటే నేను టైం ఇవ్వలేదు కాబట్టి, ఇక్కడ టైం ఇచ్చాను కాబట్టి టైం అనేది డిస్ప్లే అయింది ఈ విధంగా. సో నెక్స్ట్ చూద్దాము, ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే ఇది వస్తుంది అనేసి వచ్చేసింది. నెక్స్ట్
ప్రింట్ ఇయర్ మంత్ అవర్ మినిట్స్ అండ్ టైమ్ స్టాంప్ సో ఇక్కడ ఏంటి ఇయర్ ని ప్రింట్ చేస్తుంది మంత్ ని ప్రింట్ చేస్తుంది అవర్ ని ప్రింట్ చేస్తుంది మినిట్ ని టైమ్ స్టాంప్ ని కూడా ప్రింట్ చేస్తుంది సో ఇది చూద్దాం టైమ్ స్టాంప్ కి మనం డైరెక్ట్ గా నేను టైమ్ స్టాంప్ ఫంక్షన్ ని మెథడ్ ని యూజ్ చేశాను సో చూడండి ఏ డాట్ ఇయర్ ఇయర్ లో ఉంది మంత్ ఉంది అవర్ ఉంది చూడండి ఇయర్ మంత్ అవర్స్ ఇయర్ మంత్ డేట్ అవర్స్ సెకండ్ మినిట్స్ సెకండ్స్ మైక్రో సెకండ్స్ సో చూడండి సో టైమ్ స్టాంప్ అనేది డైరెక్ట్ గా మనం వచ్చేస్తుంది ఎందుకంటే నేను ఏ డాట్ టైమ్ స్టాంప్ అనేది ఇచ్చాను సో ఇలా అన్నమాట నెక్స్ట్ చూద్దాము సో టైమ్ డేట్ టైమ్ డాట్ టైమ్ డెల్టా సో ఈ ప్రీవియస్ దాంట్లో మనకి అన్ని వచ్చేసాయి చూడండి టైమ్ స్టాంప్ అనేది మినిట్ అనేది అవర్స్ అనేది సో ఇక్కడ నేను టైమ్ స్టాంప్ ఇవ్వకుండా కూడా టైమ్ స్టాంప్ అనిస్తే డైరెక్ట్ గా వచ్చేస్తుంది సో నెక్స్ట్ చూద్దాము డేట్ టైమ్ డాట్ టైమ్ డెల్టా అనేది ఏం చేస్తుంది అని అంటే ఇది ఆబ్జెక్ట్ ఏం చేస్తుంది డిఫరెన్స్ బిట్వీన్ టూ డేట్స్ నాట్ టైమ్స్ ఇస్తుంది సో డేట్ కి టైమ్ కి ఎంత డిఫరెన్స్ ఉంది ఇప్పుడు 2017 2018 ఈ రెండింటి మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉంది T3 ఈక్వల్ టు T1 మైనస్ T2 సో చూద్దాం ఇది ప్రోగ్రామ్ చూద్దాము సో అన్నమాట సో ఫ్రమ్ డేట్ టైమ్ ఇంపోర్ట్ డేట్ టైమ్ కమా డేట్ రెండింటిని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను ఎందుకంటే నేను డేట్ ని యూజ్ చేస్తున్నాను డేట్ టైమ్ ని కూడా యూజ్ చేస్తున్నాను సో ఇక్కడ డేట్స్ దగ్గరనేమో నాకు ఎంత డేట్ తేడా ఉంది ఇక్కడ డేట్ టైమ్ దగ్గర ఎంత టైం తేడా ఉంది అనేది యూజ్ చేస్తున్నాను కాబట్టి రెండింటిని ఇంపోర్ట్ చేసినాను సో T1 ఈక్వల్ టు డేట్ ఆఫ్ ఇయర్ మంత్ డేట్ సో 2018 2017 2012 ఇట్లా ఈ విధంగా ఇచ్చాను ఇక్కడ కూడా టైం ఇచ్చినాను సో T6 ని ప్రింట్ చేస్తున్నాను ఇక్కడ ఇక్కడ నెంబర్ T3 ని ప్రింట్ చేస్తున్నాను T1 మైనస్ T2 రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తున్నాను ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను సో చూద్దాం ఈ విధంగా T3 ఈక్వల్ 201 డేస్ డిఫరెన్స్ ఉంది నెక్స్ట్ టైం వచ్చేసరికి T6 ఈక్వల్ టు మైనస్ 333 డేస్ 1 అవర్ 14 మినిట్స్ 20 సెకండ్స్ డిఫరెన్స్ ఉంది సో ఇక్కడ ఏంటి అని అంటే టైప్ ఆఫ్ T3 ఏ టైప్ ఇది అనేసి అడుగుతున్నాను టైప్ వచ్చేసి క్లాస్ డేట్ టైమ్ డాట్ టైమ్ డెల్టా ఇక్కడ కూడా క్లాస్ వచ్చేసి డేట్ టైమ్ డాట్ టైమ్ డెల్టా సో ఇది ఏ టైప్ అనేది ఇచ్చేస్తుంది ఈ విధంగా మనం ఆల్రెడీ టైప్ చూసాం కదండి ఏమిస్తుందో లైక్ ఏ డేటా టైప్ యూజ్ చేస్తున్నాము అని సేమ్ ఇక్కడ కూడా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటి అని అంటే నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ టూ టైమ్ డెల్టా ఆబ్జెక్ట్స్ అంటే ఇప్పుడు ఇందాక మనము ఎన్ని ప్లేస్ డిఫరెన్స్ ఉంది అనేది చూసాం కదా ఇప్పుడు చూద్దాం ఏం డిఫరెన్స్ ఇస్తుందో మీరు చూడండి ఇక్కడ వీక్స్ అనేది ఇచ్చాను నేను వీక్స్ కి అవర్స్ మినిట్స్ అన్ని చెక్ చేస్తున్నాను ఇక్కడ టైం డెల్టాని తీసుకున్నాను వీక్స్ ఇచ్చాను డేస్ ఇచ్చాను వీక్స్ డేస్ అవర్స్ సెకండ్స్ ఇచ్చాను ఇక్కడ డేస్ ఇచ్చినారు సో ఎన్ని డేస్ డిఫరెన్స్ ఉందో చూపిస్తుంది 14 డేస్ అండ్ అవర్స్ ఇస్తుంది సో ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటి సో ప్రింటింగ్ నెగటివ్ టైమ్ డెల్టా ఆబ్జెక్ట్ ఈవెన్ నెగటివ్ టైమ్ డెల్టా ఆబ్జెక్ట్ ని కూడా ప్రింట్ చేస్తుంది సో నెగటివ్ టైమ్ డెల్టా ఆబ్జెక్ట్ అంటే ఎలా ఇస్తుందో చూద్దాం సో ఇక్కడ T1 ఈక్వల్ టు టైమ్ డెల్టా సెకండ్స్ 33 ఇచ్చినాను ఇక్కడ 54 సెకండ్స్ ఇచ్చినాను T1 మైనస్ T2 అంటే ఇది చిన్న వాల్యూ ఇది పెద్ద వాల్యూ సో అప్పుడు నెగటివ్ వాల్యూ వస్తుంది కదండి చూడండి సో T3 ఈక్వల్ టు T1 మైనస్ T2 ఇక్కడ మనకి నెగటివ్ వాల్యూ వస్తుంది ఇక్కడ నేను అబ్సల్యూట్ అనే మెథడ్ ని యూజ్ చేస్తున్నాను సో ఇక్కడ అబ్సల్యూట్ అనేది ఏం చేస్తుంది అని అంటే నెగటివ్ ని పాజిటివ్ గా కన్వర్ట్ చేసి చూపిస్తుంది అబ్సల్యూట్ వాల్యూ చూపిస్తుంది సో ఇది T3 ఈక్వల్ టు మైనస్ 1 డే ఇదన్నమాట 23 అవర్స్ 59 సెకండ్స్ 39
मेन एंड्स. सो T3 इक्वल टू 0 0 0 21. सो ये विधंगा చూపిస్తుంది. నెక్స్ట్ ఏంటి, టైం డ్యూరేషన్ ఇన్ సెకండ్స్. సో సెకండ్స్ లో ఎలా చూపించాలి అని అంటే ఇది చూద్దాం. సో ఫ్రమ్ డేట్ టైం ఇంపోర్ట్ దిస్. సో 30 ఈక్వల్ టు టైం డెల్టా. డేస్ ఇచ్చాం, అవర్స్ ఇచ్చా, సెకండ్స్ ఇచ్చా, మైక్రో సెకండ్స్ ఇచ్చినాం. సో టోటల్ సెకండ్స్ ఎంత, టీ డాట్ టోటల్ సెకండ్స్. సో సెకండ్స్ అనేది చూద్దాం, ఇన్ని సెకండ్స్ అన్నమాట. సో ఈ విధంగా సెకండ్స్ కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి అని అంటే ఇంపోర్ట్ డేట్ టైం ఎక్స్ ఈక్వల్ టు. సో ఇప్పుడు డాట్ నౌ అంటే ఇప్పుడు ఎంత అవుతుంది అనేది చూడటానికి డాట్ నౌ అనేది యూజ్ చేస్తాం. ప్రింట్ ఎక్స్. సో చూడండి, ఇది ప్రస్తుతానికి ఎంత టైం, ఎంత డేట్ అనేది చూపిస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఎస్టీఆర్ఎఫ్ టైమ్ అనే మెథడ్ చూద్దాం. సో ఈ ఎస్టీఆర్ఎఫ్ టైమ్ ఏం చేస్తుంది అని అంటే, మనము టైమ్ అనేది స్ట్రింగ్ ఫార్మాట్ లో ఇవ్వాలి, రీడబుల్ ఫార్మాట్ లో ఇవ్వాలి అని అంటే ఈ మెథడ్ యూజ్ చేస్తాం. స్ట్రింగ్ లాగా రావాలి అని అంటే ఈ మెథడ్ యూజ్ చేస్తాం. సో ఇది ఒక పారామీటర్ అనేది తీసుకుంటుంది. ఏంటి ఆ పారామీటర్ ఏంటంటే పర్సంటేజ్ బి కానీ లైక్ ఇంకా కొన్ని ఉన్నాయి, అవన్నీ చెప్తాను. ఇప్పుడు సో ఇప్పుడు పర్సంటేజ్ బి అనేది తీసుకుంటున్నాం. పర్సంటేజ్ బి అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది అని అంటే నీకు ఫుల్ మంత్ ని లైక్ జనవరి అనే ఫుల్ మంత్ ని రావడానికి ఈ పర్సంటేజ్ బి అనేది యూజ్ చేస్తాం. సో చూడండి, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇక్కడ డేట్ టైం నుంచి నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. డేట్ టైం డాట్ డే టైం ఇయర్ ఇచ్చాను కదా, చూడండి అవుట్పుట్. సో ఏమొస్తుంది, సో జూన్ 6 మంత్ జూన్ కాబట్టి జూన్ నుంచి వస్తుంది ఈ విధంగా అన్నమాట. పర్సంటేజ్ బి అని అంటే ఫుల్ మంత్ నేమ్ రావడానికి పర్సంటేజ్ బి యూజ్ చేస్తాము. నెక్స్ట్ నీకు పర్సంటేజ్ ఏ ఇంతకుముందు నేను చెప్పాను కదా ఇక్కడ ఏమేమి ఇవ్వాలి అనేసి. సో వాటి రిఫరెన్సెస్ చూపిస్తున్నారు ఇక్కడ. పర్సంటేజ్ ఏ అంటే ఏంటి అని అంటే బిగ్ డే షార్ట్ వర్షన్ లైక్ వెడ్నెస్డేకి వెడ్ అని, థర్స్డేకి THU అని అలా రావడానికి ఇది ఈ ఫార్మాట్ అనేది చేయాలన్నమాట. చూడండి, సో ఇక్కడ డేట్ టైమ్ డాట్ నాట్ ప్రింట్ ఎస్టీఆర్ఎఫ్ టైమ్ డాట్ పర్సంటేజ్ ఏ అని చెప్పారు. సో ఇక్కడ బెడ్ అనేసి వస్తుంది. ఈ విధంగా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ చూద్దాము. సో పర్సంటేజ్ క్యాపిటల్ ఏ, క్యాపిటల్ ఏ అనంటే ఏంటిది, వీక్ డే అనేది ఫుల్ వర్షన్ లో వెన్స్డే మొత్తం వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా పర్సంటేజ్ డబ్ల్యూ, పర్సంటేజ్ డబ్ల్యూ అంటే ఏంటి, వీక్ డే 0 to 6 కౌంట్ చేస్తుంది. వీక్ డే యాజ్ నెంబర్ నెంబర్ ఇప్పుడు ఏ వీక్ లో ఉన్నారు మీరు అంటే ఏ డే లో ఉన్నారు అనేది చూపిస్తుంది వీక్ డే. నెక్స్ట్ ఏంటి పర్సంటేజ్ డే ఆఫ్ మంత్, పర్సంటేజ్ డి ఇక్కడ డే పర్సంటేజ్ డి ఏం చూపిస్తుంది అని అంటే ఏ మంత్ ఎన్నో డేలో ఉన్నారు లైక్ చూడండి ఎన్నో డేలో ఉన్నారు లేకపోతే వీక్ డే మంత్ లో ఎన్ని డేస్ ఉన్నాయి, డే ఆఫ్ ద మంత్ చూపిస్తుంది. డే ఆఫ్ ద మంత్ అని అంటే ఇప్పుడు ఎన్నో డే ఎయిత్ అన్నమాట. సో 8th డే లో ఉన్నారు అని చెప్పేసి చూపిస్తుంది అనమాట ఈ విధంగా. నెక్స్ట్ ఏంటి పర్సంటేజ్ బి, మనం ఇందాక వీక్ డే షార్ట్ కట్ చూసాం కదా. ఇప్పుడు పర్సంటేజ్ బి అంటే మంత్ షార్ట్ కట్ అనమాట. పర్సంటేజ్ బి ఫుల్ నేమ్ ఇది మనం ఫస్ట్ లో చూసాం. పర్సంటేజ్ ఎం అంటే మంత్ నేమ్, మంత్ నంబర్. ఇప్పుడు ఏ మంత్ లో ఉన్నామో ఆ నంబర్ ఇస్తుంది. పర్సంటేజ్ వై అంటే ఇయర్. పర్సంటేజ్ క్యాపిటల్ వై అంటే ఇది ఫుల్ వర్షన్. ఇక్కడేమో వితౌట్ సెంచరీ లైక్ 2018 కదా, 2020 కదా 20 అని చూపిస్తుంది. సో ఇక్కడ పర్సంటేజ్ వై అని అంటే ఇది పర్సంటేజ్ క్యాపిటల్ వై అంటే 2020 అని ఫుల్ వర్షన్ చూపిస్తుంది. నెక్స్ట్ ఏంటి పర్సంటేజ్ హెచ్, పర్సంటేజ్ హెచ్ అంటే అవర్. 0 0 అంటే ఇంత ఎంత టైం అవుతుంది అవర్స్ లో
అనేసి చూపిస్తుంది. ఇది పర్సంటేజ్ ఐ. సో ఇది కూడా అంతే చూడండి. పర్సంటేజ్ ఐ ఏం చూపిస్తుంది అని అంటే 9 ఓన్లీ అవర్స్, 9 అవర్స్ ఆ విధంగా చూపిస్తుంది అనుకుంటున్నాం. నెక్స్ట్ ఏంటి పర్సంటేజ్ పి. ఈ అంటే ఏఎంఆర్ పిఎంఆర్ పిఎం పిఎం చూపిస్తుంది పర్సంటేజ్ పి. పర్సంటేజ్ ఎం అంటే మినిట్స్ చూపిస్తుంది అనమాట. పర్సంటేజ్ ఎస్ సెకండ్స్. పర్సంటేజ్ ఎఫ్ మైక్రో సెకండ్స్. పర్సంటేజ్ జే డే నెంబర్ ఆఫ్ ద ఇయర్, ఇయర్ మొత్తంలో డే నెంబర్ ఎంత. పర్సంటేజ్ యు వీక్ నెంబర్ ఆఫ్ ద ఇయర్. పర్సంటేజ్ డబ్ల్యూ వీక్ నెంబర్ ఆఫ్ ఇయర్ అంటే యాజ్ ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ ఈ విధంగా చూపిస్తుంది. నెక్స్ట్ పర్సంటేజ్ సి లోకల్ వర్షన్ ఆఫ్ డేట్ అండ్ టైం. లోకల్ వర్షన్ ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీ యొక్క వర్షన్ లాగా చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ పర్సంటేజ్ ఎక్స్ లోకల్ వర్షన్ ఆఫ్ డేట్. పర్సంటేజ్ ఎక్స్ లోకల్ వర్షన్ ఆఫ్ టైం ఈ విధంగా ఉన్నాము. పర్సంటేజ్ పర్సంటేజ్ అంటే పర్సంటేజ్ క్యారెక్టర్ లాగా చూపిస్తుంది. సో ఈ విధంగా ఇవన్నీ మనం డిఫరెంట్ ఫార్మాట్స్ స్ట్రింగ్ ఫార్మాట్స్ లో మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పైథాన్ క్యాలెండర్. సో ఈ పైథాన్ క్యాలెండర్ అనేది మనం మాడ్యూల్స్ లో చూసినప్పుడు అండి అక్కడ చాలా ఫంక్షన్స్ చూసాము. సో ఇక్కడ ఒక చిన్న ఫంక్షన్ తోటి మీకు చూపిస్తున్నాము. ఏంటి అని అంటే ఇక్కడ నాకు క్యాలెండర్ కావాలి అని అంటే పైథాన్ యూజ్ చేసి నాకు క్యాలెండర్ కావాలి, పర్టికులర్ మంత్ క్యాలెండర్ కావాలి అని అంటే నేను ఇంపోర్ట్ క్యాలెండర్ అనేసి ఇంపోర్ట్ చేసుకుంటాను. క్యాలెండర్ అనేది ఆల్రెడీ బిల్డింగ్ ఫంక్షన్ కాబట్టి ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇంపోర్ట్ చేసుకుని పర్టికులర్ మంత్ ఏ మంత్ డిసెంబర్ మంత్, ఏ ఇయర్ 2017 ఇయర్ డిసెంబర్ మంత్ 2017 ఇయర్ కావాలి అని అంటే చూడండి వస్తుంది ఈ విధంగా వచ్చేసింది. మీకు లైక్ మండే నుంచి స్టార్ట్ అవ్వాలా, ట్యూస్డే నుంచి స్టార్ట్ అవ్వాలా, ఇక్కడ టేబుల్ అనేది ఇక్కడ క్యాలెండర్ అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అదే ఆల్రెడీ మనం చూసాం కదండి మాడ్యూల్స్ లో. సో ఒకసారి చూడండి, మళ్ళీ చూడండి, మనకు చాలా ఫంక్షన్స్ ఉన్నాయి క్యాలెండర్ మాడ్యూల్ లో, చాలా ఫంక్షన్స్ ఉన్నాయి అవన్నీ చూడచున్నాము. నెక్స్ట్ ఏంటి టైం అనమాట. సో ఇది టైం జిఎం టైం. జిఎం టైం కన్వర్ట్స్ ద కరెంట్ టైం ఇంటూ యూటీసీ, యూటీసీ టైం కి కన్వర్ట్ చేస్తుంది. సో చూడండి జిఎం టైం ఇంపోర్ట్ ఇంపోర్ట్ టైం అని చెప్పేసి ఇంపోర్ట్ జిఎం టైం అనేసి. సో ఇంపోర్ట్ టైం అని టైం డాట్ జిఎం టైం అని అంటే మీకు టైం వచ్చేస్తుంది. సో సో ఈ విధంగా మనము ప్రింట్ చేసుకోవచ్చు టైమ్ని. సో రన్ చేసి చూద్దాం. ఇది మొత్తం వచ్చేసింది అంటే లైక్ ఇయర్ వచ్చేసి 2020 వచ్చేసి 7, డే వచ్చేసి 8, వచ్చేసి 8, మినిట్స్ వచ్చేసి 33 సెకండ్స్ ఈ విధంగా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ చూడండి ఇది ఇక్కడ ఏంటి, నేను అవర్స్ మినిట్స్ సెకండ్స్ అన్ని 0 ఇచ్చాను. సో ఇది కూడా చూడొచ్చు మనము. మీరు డిఫరెన్స్ అబ్జర్వ్ చేయొచ్చు. లైక్ ఇక్కడ నేనేమో ఏమి చెప్తున్నా కూడా లైక్ కరెంట్ టైమ్ తీసుకుంటుంది. ఇక్కడ మనకి ఇప్పుడు ఇక్కడ మన నెక్స్ట్ దాంట్లో నేను ఏంటి 0 అనేది ఇచ్చాను. ఇక్కడ 0 అనేది ఇస్తే మనకి ఏం వస్తుంది అనేది అబ్జర్వ్ చేయండి. చూడండి నాకు చేస్తున్నాను. సో ఈ విధంగా వస్తుంది మనకి ఇప్పుడు 1971 ఈ విధంగా వస్తుంది జిఎం టైం 0 అని అంటే. సో నెక్స్ట్ ఏంటి అని అంటే సీ టైమ్. సీ టైమ్ అని అంటే ఆస్కీ టైమ్ ఈక్వలెంట్ టు ఆస్కీ, ఏ సీ టైమ్. సో ఆన్లైన్ ఎప్పుడు అంటే జూలై 7, 16 ఈ విధంగా అంటే మొత్తం టైం మీకు డేట్ మంత్ ఇయర్ లైక్
వీక్డే టైం టైం లో వచ్చేసిన అవర్స్ మినిట్స్ సెకండ్స్ అన్ని ఇచ్చేసింది సీ టైమ్ లో ఇది ట్రై చేయండి. ఎన్కే టైమ్ అని అంటే టేక్స్ అ టైం టేబుల్ అస్ అన్ ఆర్గ్యుమెంట్ అండ్ రిటర్న్స్ ఈక్వలెంట్ అమౌంట్ ఆఫ్ సెకండ్స్ సెకండ్స్ ని రిటర్న్ చేస్తుంది. సో టైమ్ డాట్ లోకల్ టైమ్ అనేసి ఇది వన్. సో వితౌట్ ఆర్గ్యుమెంట్ వితౌట్ ఎనీ పారామీటర్స్ ఇలా పాస్ చేస్తే ఏమొస్తుంది అని అంటే ఎర్రర్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఎయిమ్ పాస్ చేయండి ఓన్లీ ఓన్లీ బట్ టైమ్ డాట్ ఎన్కే టైమ్ అని అంటుంది. సో నాకు ఎర్రర్ వచ్చేసింది ఇట్లా. సో ట్రై చేయండి. స్లీప్ ఇదైతే చాలా బాగుంది. లైక్ ఏంటి అని అంటే చూడండి ఇప్పుడు ఇందులో మీకు ఏఎస్సీ టైం కూడా చూడొచ్చు. స్లీప్ అని అంటే ఏంటి లైక్ ఇప్పుడు మీరు ఎంత ఎన్ని సెకండ్స్ స్లీప్ చేపిద్దాం ఎన్ని సెకండ్స్ అక్కడ ఆపేద్దాము అని అనుకుంటే అన్ని సెకండ్స్ ఆపేయచ్చు. టైం ఇప్పుడు ఇక్కడ చూడండి ఎన్ని సెకండ్స్ ఆఫ్ చేయాలి అని ఇక్కడ నేను స్లీప్ అని అంటున్నాను స్లీప్ 2 సెకండ్స్ అని అంటున్నాను. సో 2 సెకండ్స్ తర్వాత నెక్స్ట్ అవుట్పుట్ అనేది వస్తుంది. చూడండి ఇక్కడ ఆగిపోయింది ఇప్పుడు నెక్స్ట్ 2 సెకండ్స్ తర్వాత వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ 5 సెకండ్స్ అని ఇచ్చాను. చూడండి ఎన్ని సెకండ్స్ ఆగిపోతుందో చూడండి అక్కడ 5 సెకండ్స్ ఆగిపోయి నెక్స్ట్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో స్లీప్ అని అంటే మీకు ఎక్కడైతే మనకు అక్కడ అవుట్పుట్ అనేది ఆగాలి అన్నప్పుడు స్లీప్ అనేది ఇవ్వచ్చు. నెక్స్ట్ ఏంటి అంటే పైథాన్ ఎస్టిఆర్పి టైం. సో ఎస్టిఆర్పి టైం అనేది ఏంటి అంటే సేమ్ లైక్ ఎస్టిఆర్ టైం లాగానే కాకపోతే ఇక్కడ ఏం చేస్తుంది అంటే స్ట్రింగ్ని పాస్ చేస్తుంది. ఫైనల్ గా ఏమిస్తుంది అనంటే టపుల్ని రిటర్న్ చేస్తుంది. ముందుకైతే 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది. ఏంటి అంటే స్ట్రింగ్ కామా ఫార్మాట్ అనే ఆర్గ్యుమెంట్ ని తీసుకుంటుంది. సో ఇక్కడ చూడండి మనం ఈ ఫార్మాట్స్ అన్ని ఆల్రెడీ చూసాం కదా. సో ఏంటి అని అంటే టైమ్ డాట్ ఎస్టిఆర్పి టైం నేను ఇస్తున్నాను లైక్ 31st December 1995 అని ఇచ్చేసి ఆర్గ్యుమెంట్స్ అనేది ఇస్తున్నాను పర్సంటేజ్ డి పర్సంటేజ్ బి పర్సంటేజ్ వై. సో ఈ విధంగా ఇవ్వాలన్నమాట. ఈ విధంగా ఇస్తే మనకు ఎస్టిఆర్పి టైం పాస్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి అని అంటే అట్రిబ్యూట్స్ ఆఫ్ ద టైమ్ మాడ్యూల్. సో ఏంటి అట్రిబ్యూట్స్ టైమ్ మాడ్యూల్ కి అంటే ఆర్త్ జోన్. ఆర్త్ జోన్ అంటే ఏంటి ఇది ఏం రిటర్న్ చేస్తుంది అని అంటే డే లైట్ సేవింగ్ టైం ఉంటుంది ఆఫ్సెట్ టైమ్ జోన్ ఆఫ్సెట్ ఉంటుంది అనేది రిటర్న్ చేస్తుంది. సో అది రిటర్న్ చేసేటప్పుడు పాజిటివ్ వాల్యూనే రిటర్న్ చేస్తుంది బెస్ట్ ఒక సైడ్ పాజిటివ్ వాల్యూ రిటర్న్ చేస్తే ఇంకో సైడ్ నెగటివ్ వాల్యూ. సో ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ సైడ్ పాజిటివ్ వాల్యూ రిటర్న్ చేసింది అనుకుంటుంది దానికి ఆపోజిట్ సైడ్ ఈస్ట్ సైడ్ వాల్యూ ఈస్ట్ సైడ్ యూటీసీ వాల్యూ నెగటివ్ టైం జోన్లో రిటర్న్ చేస్తుంది. సో ఆ విధంగా అనమాట. నెక్స్ట్ ఇక్కడ టైం జోన్. ఈ టైం జోన్ అనేది ఏం చేస్తుంది అనంటే ఈ యాటిట్యూడ్ దీన్ని కన్సిడర్ చేయాలన్నమాట. డే లైట్ సేవింగ్ టైమ్ ని కన్సిడర్ చేయాలి. జస్ట్ ఇది సేమ్ ఆర్ట్ జోన్ లాగానే కానీ ఇది డిఎస్టిని కన్సిడర్ చేయదు. ఇక్కడ టైం జోన్ టైం లో టైం జోన్ అనేది ఇక్కడ సెకండ్స్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏంటి డిజర్ నేమ్. ఫైనల్లీ ఇది ఏంటి అని అంటే ఫ్రెండ్స్ ద నేమ్ ఆఫ్ ద లోకల్ టైం జోన్ అండ్ వితౌట్ డిఎస్టి లోకల్ టైం జోన్ ఎంత అవుతుందో అది టైం ఫిట్ చేస్తుంది అనమాట. సో క్యాలెండర్ మాడ్యూల్ లో కొన్ని మెథడ్స్ చూద్దాం. మెథడ్స్ ఏంటి అని అంటే ఈజ్లీ అని ఏంటి అని అంటే ఈజ్లీ. సో ఇది లీప్ లీప్ ఇయర్ కాదా అని టెస్ట్ చేయడానికి ఈజీలీ అనేసి మెథడ్ అనమాట. సో చూద్దాం ఇంపోర్ట్ క్యాలెండర్ ఎందుకంటే మనం క్యాలెండర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇంపోర్ట్ క్యాలెండర్ క్యాలెండర్ డాట్ ఈజీ. సో 2019 లీప్ ఇయర్ కాదా. సో కాదు కాబట్టి ఫాల్స్ చేస్తుంది. సో 2020 చూడండి 2020 లీప్ ఇయర్ కాదా ట్రూ విధంగా ఇస్తుంది. నెక్స్ట్ ఏంటి అని అంటే లీప్ డేస్. సో ఈ లీప్ డేస్ టోటల్ నెంబర్ ఆఫ్ లీప్ డేస్ ఎన్ని ఇక్కడ 1990 నుంచి 2020 వరకు లీప్ డేస్ ఎన్ని లీప్ డేస్ ఉన్నాయి అనేది చెప్తున్నాను అన్నమాట.
మెథడ్ ద్వారా సెట్ చేసుకుని క్యాలెండర్ ప్రింట్ చేసుకోవచ్చు. సో సెట్ ఫస్ట్ వీక్ డే, ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ వాట్ యు వాంట్, ఏ వీక్ కావాలి అని అనుకుంటే అవి చూడండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, లైక్ ఇప్పుడు నేను క్యాలెండర్ ఏ వీక్ లో ప్రింట్ చేయాలి, అది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, సండే నుంచి స్టార్ట్ చేయాలా, మండే నుంచి స్టార్ట్ చేయాలా అనేది మనం సెట్ చేసుకొని క్యాలెండర్ ప్రింట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను సెట్ ఫస్ట్ వీక్ డే టు 4 అని అన్నాను. సో చూడండి ఏమవుతుందో. సో 1, 2, 3, 4 అంటే ఇట్లా ఫ్రైడే నుంచి స్టార్ట్ అవుతుంది. చూడండి ఇప్పుడు నేను 6 అన్నాను అనుకోండి, తీసేసి 6 చెప్తున్నాను. సో చూడండి స్టార్ట్ అవుతుంది సండే నుంచి స్టార్ట్ అవుతుంది. నేను 2 అన్నాను అనుకోండి, స్టార్ట్ అవుతుంది. అంటే 0 ఈజ్ మండే, 1 ఈజ్ ట్యూస్డే, 2 ఈజ్ వెన్స్డే, 3, 4, 5, 6 ఈ విధంగా అన్నమాట. సో నెక్స్ట్ ఏంటి మంత్. సో ఒకవేళ మీరు మంత్ ని రిటర్న్ చేయాలి, క్యాలెండర్ మంత్ ప్రింట్ చేయాలి అని అన్నప్పుడు ఈ మంత్ అనేది యూజ్ చేసుకోవాలి. లైక్ అది ఏం తీసుకుంటుంది పారామీటర్స్ అని అంటే, మీరు ఇయర్ ఏ ఇయర్ కావాలి, ఏ మంత్ కావాలి, నెక్స్ట్ బ్రిడ్త్ ఎంత, నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఏంటి అని అంటే ఎన్ని క్యారెక్టర్స్ కావాలి. లైక్ మంత్ లో JAN అన్నారనుకో 3 అనమాట, 3 క్యారెక్టర్స్ కావాలి అన్నప్పుడు 3 క్యారెక్టర్స్ ఇవ్వాలి అనమాట. ఎన్ని క్యారెక్టర్స్ కావాలి అని అంటే అన్ని క్యారెక్టర్స్ ఇవ్వాలి. సో చూడండి క్యాలెండర్ ఇక్కడ నేను 3 ఇచ్చాను కాబట్టి 3 క్యారెక్టర్స్ వస్తుంది. సో ఎంఓఎన్యూడబ్ల్యూఏడి ఎన్ని క్యారెక్టర్స్ కావాలి అని అంటే అన్ని క్యారెక్టర్స్ వస్తుంది. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటి అని అంటే క్యాలెండర్. క్యాలెండర్ లో లైక్ ఎన్ని ఏంటి క్యాలెండర్ మొత్తం రావాలి అని అంటే 5 క్యాలెండర్, క్యాలెండర్ ఇది 5 చూసుకుంటామండి క్యాలెండర్ కి. సో ఆ విధంగా అనమాట. నెక్స్ట్ ఏంటి ఇక్కడ చూడండి, ప్రింట్ క్యాలెండర్ 2018 అన్నట్టు 2018 క్యాలెండర్ వస్తుంది. మంత్ క్యాలెండర్, మంత్ క్యాలెండర్ 2017 అంటే ఈ విధంగా వస్తుంది. లైక్ ఎవ్రీ వీక్ ఇది ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్, ఫిఫ్త్ వీక్ ఈ విధంగా. నెక్స్ట్ మంత్ రేంజ్ కూడా ప్రింట్ చేసుకోవచ్చు. ఏంటి అనేది ఇది ఏం రిటర్న్ చేస్తుంది అంటే ఫస్ట్ డే ఆఫ్ ద మంత్ అండ్ ద నంబర్ ఆఫ్ డేస్ ఇన్ ద మంత్. సో ఇప్పుడు ఫస్ట్ డే అండ్ నంబర్ ఆఫ్ డేస్ ఇన్ ద మంత్ ఈ విధంగా రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ పిఆర్సిఏఎల్ అంటే ఇది ఏం చేస్తుంది అంటే యు వాంట్ టు స్కిప్ ద ప్రింట్ స్టేట్మెంట్, ప్రింట్ స్టేట్మెంట్ ని స్కిప్ చేయాలి అని అంటే క్యాలెండర్ లో పిఆర్సిఏఎల్ అని యూజ్ చేయాలి. పిఆర్ మంత్ అని అంటే సేమ్ ప్రింట్స్ ఆఫ్ ద క్యాలెండర్ ఫర్ ద స్పెసిఫైడ్ మంత్స్, స్పెసిఫైడ్ మంత్స్ కి క్యాలెండర్ ప్రింట్ చేయాలంటే. నెక్స్ట్ వీక్ డే, దిస్ మెథడ్ టేక్స్ అస్ ఆర్గ్యుమెంట్ ద ఇయర్, ద మెథడ్ అండ్ ద డే, దెన్ ఇట్ రిటర్న్స్ విచ్ డే ఆఫ్ ద వీక్ ఇట్ ఈస్, ఏ వీక్ లో ఉన్నారు అనేసి రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ టైం జిఎం, సో జిఎం టైం చూసామంటే సేమ్ అండి టైం డే. ఇక్కడ సెకండ్స్ లోగా సెకండ్స్ టిక్స్ మొత్తం టిక్స్ లో ఇస్తుంది, లైక్ సెకండ్స్ అన్నమాట. సో ఇదండి టైం మాడ్యూల్. నెక్స్ట్ కమింగ్ టు పైథాన్ డేట్ టైం మాడ్యూల్. సో ఈ డేట్ టైం మాడ్యూల్ లో ఏంటి అని అంటే మ్యాక్స్ ఇయర్ అండ్ మాక్సిమం ఇయర్ ఏది అనేసి రిటర్న్ చేస్తుంది. మాక్సిమం ఇయర్ వచ్చేసి 9999 అని రిటర్న్ చేస్తుంది. మినిమం ఇయర్ ఏంటి 1 అనేసి రిటర్న్. సో నెక్స్ట్ మినిమం ఇయర్, మినిమం ఇయర్ కావాలి అని అంటే డేట్ టైం డాట్ మీన్ ఇయర్. సో ఈ
ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అండి. ఇంపోర్ట్ డేట్ టైమ్ అనేసి రాసి డేట్ టైమ్ డాట్ మ్యాక్స్ ఇయర్, డేట్ టైమ్ డాట్ మిని ఇయర్ అని అంటే మాక్సిమం ఇయర్ మినిమం ఇయర్ వస్తుంది. నెక్స్ట్ ఏంటి, ఇది ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ అని కనుక్కోవడానికి క్లాస్, సారీ టైప్ డేట్ టైమ్ డాట్ మ్యాక్స్ ఇయర్ టైప్ డేట్ టైమ్ డాట్ మిని ఇయర్ అంటే మనకి వచ్చేసి ఇంత అనేసి చూపిస్తుంది. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఇదండి దీని గురించి, మ్యాక్స్ డేట్ టైమ్ మాడ్యూల్ గురించి. డేట్ ఆబ్జెక్ట్స్, సో డేట్ ఆబ్జెక్ట్స్ ఏంటి అని అంటే, సో డేట్ ఆబ్జెక్ట్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అని అంటే ఇయర్ లో డేట్ ఎంత, మంత్ ఎంత, డే అన్ని చెప్తుంది అనమాట. సో ఈ డేట్ ఆబ్జెక్ట్, సో వాటి యొక్క పారామీటర్స్ ఏం తీసుకుంటుంది అంటే ఇయర్ మంత్ డే. సో డీ ఈక్వల్ టు డేట్ టైమ్ డాట్ డేట్ 2018. సో చూద్దాం, టుడే ఇయర్. సో ఇక్కడ ఏంటి ఏంటి అంటే ఇక్కడ మాక్సిమం ఇయర్ టు మినిమం ఇయర్ మనము రిప్రజెంట్ చేస్తాం. మంత్ కెన్ బి ఫ్రమ్ 1 to 12 ఓన్లీ, ఎందుకంటే మనకు 12 మంత్స్ కాబట్టి 1 to 12. అండ్ డేట్ కెన్ బి ఫ్రమ్ 1 to 30, లైక్ ఎన్ని మంత్స్ ఎన్ని ఉంటాయో అది. సో ఇక్కడ చూద్దామండి, ఇక్కడ మనం ఈ ఫార్మాట్ లో ఇచ్చేస్తుంది. సో ప్రింట్ డేట్ టైమ్ ఫర్ డేట్ అంటున్నాను. సో చూడండి 2018 to 28. ఈ విధంగా మనకు మనం ఇలా ఇచ్చిన ఇక్కడ ఫార్మాట్ లో ఇచ్చేస్తుంది అన్నమాట. సో ఇదండి, లైక్ మీరు ఇయర్ మంత్ డే ఈ ఫార్మాట్ లో మనం పాస్ చేయాలి. నెక్స్ట్ టుడే, టుడే అని అంటే లోకల్ కరెంట్ టైం ఇస్తుంది, కరెంట్ డేట్. నెక్స్ట్ టైమ్ డేట్ టైమ్ డాట్ డేట్ డాట్ టుడే అనేసి ఇవ్వాలి దీనికి. లైక్ అంటే మీకు కరెంట్ డేట్ ఎంత అనేది ఇచ్చేస్తుంది. నెక్స్ట్ ఏంటి, సీన్ ఇంకా మీకు ఇయర్ కి అట్రిబ్యూట్స్ కూడా ఉన్నాయి. లైక్ 2018 చూసాం కదండి, నెక్స్ట్ ఇయర్ మంత్, నెక్స్ట్ ఏ మంత్ డి డాట్ మంత్ అని అంటే ఏ మంత్ లో ఉన్నాము, నెక్స్ట్ డి డాట్ డే అంటే ప్రస్తుతం ఎన్నో డే ఈ మంత్ లో ఎన్నో డే. ఎందుకంటే డి అనే డి డాట్ అని ఎందుకు అంటున్నాను అని అంటే ఇక్కడ డి అనేది నేను ఆల్రెడీ రిప్రజెంట్ చేసినాను, డేట్ టైమ్ డాట్ డేట్ అనేసి. సో ఈ విధంగా మనం అన్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రీప్లేస్ కూడా చేసుకోవచ్చు. రీప్లేస్ చూడండి, ఇక్కడ 2018 to 28 ఇచ్చాను కదా, నేను ఏం అని రీప్లేస్ చేస్తున్నాను అంటే మంత్ని 3గా రీప్లేస్ చేస్తున్నాను, డేని 1గా రీప్లేస్ చేస్తున్నాను. అన్నట్టు ఇప్పుడు ఇక్కడ 3 అయిపోతుంది, ఇప్పుడు 1 అయిపోతుంది. సో ఈ విధంగా రీప్లేస్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ టపుల్ గా కూడా ప్రింట్ చేసుకోవచ్చు. వీక్ డే, వీక్ డే ఎన్నో వీక్ డే లో ఉంది అనేది కూడా చేసుకోవచ్చు. ఐఎస్ఓ క్యాలెండర్, ఐఎస్ఓ ప్రకారం అంటే లైక్ ఇప్పుడు స్టాండర్డ్ ఫార్మాట్ ఉంటుంది కదా, ఐఎస్ఓ స్టాండర్డ్ ఫార్మాట్ అది కూడా వస్తుంది అనమాట, ఐఎస్ఓ ఫార్మాట్. నెక్స్ట్ ఇక్కడ ఏంటి అని అంటే స్ట్రింగ్ ఫార్మాట్ లో వస్తుంది, డి డాట్ ఎస్టిఆర్. సో ఇవన్నీ మీరు ట్రై చేయండి. సో ట్రై చేసి మీకు మన ఇబ్బంది అనిపిస్తే కామెంట్ సెక్షన్ లో పెట్టేసేయండి. ఇవన్నీ మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, సి టైమ్, సి టైమ్, డి డాట్ సి టైమ్ అని చెప్పేసి ఇవ్వచ్చు. నెక్స్ట్ పైథాన్ టైమ్ ఆబ్జెక్ట్స్. సో ఇది కూడా ఏం లేదండి, పైథాన్ టైమ్ ఆబ్జెక్ట్స్ మనం టీచర్ ఇన్ఫో చూసాం కదా, టీచర్ ఇన్ఫో మైక్రో సెకండ్స్ కూడా రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పేసి డిఎస్టీ ఫార్మాట్ యూజ్ చేసుకుని. సో ఇక్కడ ఏంటి అని అంటే మినిమం టైం, ఎర్లియస్ట్ రిప్రజెంటబుల్ టైం కూడా ఇస్తుంది, టి డాట్ మినిమం, మ్యాక్స్ టైం, రెజల్యూషన్. సో ఇవన్నీ అవర్, మైక్రో సెకండ్స్, మిల్లీ సెకండ్, మినిట్స్, సెకండ్స్ అన్ని విధంగా ఇచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఫోల్డ్ అంటే ఇక్కడ ఏంటి అని అంటే ఫాలోయింగ్ ఇన్ ఫోల్డ్ లో చాలా ఉంటాయి, లైక్ రీప్లేస్, రీప్లేస్ ఫార్మాట్ మనం చూసాం. లైక్ మనం ఇంతకుముందు మంత్ ఎలా రీప్లేస్ చేసామో చూసాం కదండి, సేమ్ ఇక్కడ అవర్స్, సెకండ్స్ కూడా రీప్లేస్ చేయవచ్చు. సేమ్ లెటర్స్ ఉన్నాయి, ఐఎస్ఓ ఫార్మాట్, స్ట్రింగ్, ఇవన్నీ మంత్ కి రీప్లేస్ మంత్ కి చూడొచ్చు, లైక్ టైం కి కూడా చూడొచ్చు. ఈ విధంగా ఇవన్నీ చేసుకోవచ్చు అండి. సో
ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్ లో నిర్మమాటంగా పెట్టేసేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.